Khammam three town road lo, okatinara kotla rupayalato, nutranga airport chesina, central lighting, central divider, BT road vistarana pananu, Rashtra Ravana Shaka Mantri, Puvvada Ajay-Kumar, Khammam MP Nama Nageswara prarambhincharu. 2014 mundu Khammam ela undo, taanu MLA ayina tarvata ela undo, prajalu gamaninchalani, Mantri Puvvada Ajay-Kumar vignapti chesaru. నీటికి అలమటించే స్థాయి నుంచి ఇంటింటికి నీరు ఇచ్చే స్థాయికి తెచ్చారని అన్నారు. అలాగే ఖమ్మం కార్పొరేషన్ ను అభివృద్ధి చేసిన ఘనత మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కే దక్కుతుందని ఎంపీ నామా నాగేశ్వరరావు కొనియాడారు. వచ్చే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి సీఎం కేసీఆర్ కు కానుకగా ఇవ్వాలని కోరారు. గుండెల్లో కారుని గులాబీ జెండాని అలాగే కేసీఆర్ ని గుర్తుపెట్టుకునే త్రీ టౌన్ ప్రజలు వాళ్ళందరినీ కూడా ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. త్రీ టౌన్, ఒకప్పుడు త్రీ టౌన్ అంటే త్రీ టౌన్ లో త్రీ టౌన్ కు ఒక పరిరక్షణ కమిటీ ఉండేది. త్రీ టౌన్ వెనకబడ్డదని చెప్పి మొత్తుకునేవాళ్ళు. త్రీ టౌన్ ఏ పెద్ద ఎజెండా, మా కమర్ గారు చెప్తున్నారు, ఇక్కడే ఉండేవాళ్ళు. ఇలా ఇవాళ త్రీ టౌన్ అంటే అవన్నీ వెనక్కి పోయినాయి. ఒకప్పుడు త్రీ టౌన్ వెనకబడ్డదని చెప్పడం ఫ్యాషన్, ఇప్పుడు త్రీ టౌన్ ముందుందని చెప్పడం ఫ్యాషన్ అంటే అంటున్నా. నా ప్రాంతం ముందుంది, నా ప్రాంతం అభివృద్ధి చెందింది అని చెప్పి ఇవాళ త్రీ టౌన్ ప్రజలు గర్వంగా చెప్పుకునే రోజు వచ్చినందుకు ఇవాళ త్రీ టౌన్ ప్రజలు ఆనందంగా ఉన్నారు. ఇవాళ ఎందుకు మనం బాంబులు కాల్చుకుంటున్నాం, ఇవాళ ఎందుకు మనం సంతోషంగా ఉన్నాం, ఎందుకంటే మిగతా ప్రాంతాలతో పాటుగా త్రీ టౌన్ ప్రజలు తలెత్తుకొని బతికే విధంగా ఇక్కడ కేవలం మిరపకాయలు పత్తి అమ్ముకుంటానికి కాదు త్రీ టౌన్, మేము బ్రతకటానికి కూడా త్రీ టౌన్ ఉంది అని చెప్పే విధంగా త్రీ టౌన్ తయారు చేసింది తెలంగాణ. అదే తెలంగాణ ప్రభుత్వం, అది కేసీఆర్. ఇంత పెద్ద అభివృద్ధి చేసినటువంటి ప్రభుత్వం, ఇంత అభివృద్ధి మన నాయకుడు. ఒక పక్కన పట్టణాలన్నీ కూడా అభివృద్ధి జరగాల, పట్టణ ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలా, వాళ్ళు ఉండటానికి అదేవిధంగా కావలసిన మంచినీళ్ళు కానివ్వండి, మరి కరెంటు విషయంలో కానివ్వండి, ముఖ్యంగా కనుక ఇంతకు ముందు కనుక ఈ ఏరియాలలో నేను చాలా తిరిగినా, నేను తిరిగినప్పుడు ఈ గోలపాడు ఛానల్ సంగతి మీ అందరికి కూడా తెలిసిందే, ఎంత ఇబ్బంది ఉండేది. దాని వర్షాలు వచ్చినాయంటే ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళన్ని ఇళ్లలో నీళ్లుండి, మరి వరదలు వచ్చినప్పుడు ఇక్కడ వాళ్ళందరూ తీసపోయి మనం ఏ అక్కడో అక్కడ క్యాంపులు పెట్టుకోవాల్సిన అవసరం ఉండే, ఇల్లు వదిలిపెట్టే నాలుగైదు రోజులు మరి మనం తలదాచుకున్నటువంటి రోజులు చాలా చూశాం. మీ అందరిని కోరుకునేది ఒకటే, అప్పుడు సంగతి చూశారు, ఇప్పుడు సంగతి చూశారు, ఈ ఆరు సంవత్సరాలలో ఏ విధంగా అయితే పట్టణ అభివృద్ధి జరిగిందో అదే విధంగా మన మున్సిపల్ శాఖ నాయకుడు, మన యువ నాయకుడు కేటీఆర్ గారు కూడా ఏదైతే అజయ్ కుమార్ గారు కావాలంటాడో ఈయన గారు పెట్టిన ప్రతి ప్రతిపాదన కూడా మన నాయకుడు అప్రూవ్ చేశాడు. అందుకనే పెద్ద ఎత్తున మనకి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి.